ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర ఆలయ కుంభాభిషేకం. భక్తకోటి గోవిందనామ స్మరణలతో పులకించిన కురుక్షేత్రం. అప్పలాయగుంటలో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం, ధ్వజావరోహణం. కార్వేటి నగరంలో శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్ట, శ్రీ వేణుగోపాలుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. హరి సర్వోత్తముడు, సర్వాంతర్యామి శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి పాదస్పర్శతో పునీతమైన పుణ్య ప్రదేశాలు ఈ భూమండలంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ భక్తకోటికి దివ్యాశీస్సులు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మ ప్రచారమే ధ్యేయంగా శ్రీవెంకటేశ్వర భక్తి తత్వాన్ని దశ దిశలా వ్యాప్తి చేయడమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించి నిత్య కైంకర్యాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో టిటిడి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పవిత్ర జలాలను అర్చకులు, వేద పండితులు శిరస్సున ధరించి మేళతాళాల మధ్య ఊరేగింపుగా గోపుర శిఖరం వద్దకు చేరుకుని కుంభాభిషేక క్రతువును సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ హాజరయ్యారు. ఆయనకు అర్చక స్వాములు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. సముద్రదన ఏ మాధరలక్ష్మీం స్వాం ప్రార్థయామ్యహం మాంగళ్య సూత్రం దేవేణ యుష్మత్కంఠ సమర్పణే నియోజితోహం భద్రామి గృహాణ పరమేశ్వరి మాంగళ్యం తందునా నేన లోకరక్షక హేతునా కంఠే భద్రామి శుభగే మాం పాదు శరదశ్వదం. తిరుపతికి సమీపంలోని టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం చక్రస్నాన మహోత్సవం, సాయంత్రం ధ్వజావరోహణం కార్యక్రమాలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవాహ్నిక దీక్షతో అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైన ఆదివారం ఉదయం చక్రస్నాన మహోత్సవం వేదోక్తంగా జరిగింది.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని అందంగా అలంకరించి తిరుచ్చిపై వేంచేపు చేశారు. అలాగే శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను మరో పల్లకీపై స్వామి అమ్మవార్లకు అభిముఖంగా ఊరేగిస్తూ ఆలయ సమీపంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై ఆగముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేదమంత్రాలు మంగళధ్వనుల నడుమ అత్యంత శుభప్రదంగా సాగిన స్వామివారి మంగళాభిషేక క్రతువులు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆపై శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు పుష్కరిణీ జలాల్లో ధూపదీప నివేదనలతో హారతులు సమర్పించి శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవ ఘట్టాన్ని నిర్వహించారు. ఆపై శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు పుష్కరిణీ జలాల్లో ధూపదీప నివేదనలతో హారతులు సమర్పించి శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవ ఘట్టాన్ని నిర్వహించారు. అనంతరం ధ్వజావరోహణ కార్యక్రమం జరిగింది. ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు పలు వైదిక క్రతువులను పూర్తి చేసి మేళ తాళాల నడుమ ధ్వజావరోహణ ఘట్టాన్ని నిర్వహించారు. అనంతపురం రెవెన్యూ కాలనీలోని వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని పూజిస్తే అన్నింటా విజయం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం జరిపారు. ఆ తర్వాత స్వామివారిని వివిధ రకాల పుష్పాలు, గరిక, పూమాలలతో అందంగా అలంకరించి స్వామివారికి ప్రీతికరమైన కుడుములను సమర్పించారు. సువాసినిలు, భక్తులు స్వామికి ధూపదీప నివేదనలు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారికి గజవాహన సేవను అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామివారికి కళ్యాణం జరిపిన తరువాత వివిధ రకాల పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి గజవాహన సేవను జరిపారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత రమణీయంగా సాగిన ఈ గజవాహన సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దిగువలో ఉన్న హయగ్రీవస్వామి ఆలయంలో సుదర్శన హోమం జరిగింది. ఈ సుదర్శన హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధూపదీప నివేదనలు సమర్పించారు. శ్రీకాళహస్తి సమీపంలోని ముచ్చువోలు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయ గణపతి దేవాలయం కుంభాభిషేకానికి సిద్దమవుతోంది. ఈ సందర్భంగా కలశ స్థాపన, క్షీరాదివాసం, కలశ పూజలు జరిపారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని గోమాతకు పూజలు జరిపారు. మహిళలు గోమాతకు పసుపు, కుంకుమ, పూలతో పూజలు జరిపి మంగళహారతులిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. వివిధ రకాల పండ్లు, పాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ధూపదూప నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఆదివారం ఉదయం వేదోక్తంగా జరిగింది. యాగశాలలో పలు రకాల ప్రత్యేక క్రతువులను ఆగముక్తంగా నిర్వహించి విష్ణు ప్రధాన హోమాలు, పూర్ణాహుతి సమర్పణ పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలతో హారతులు అందజేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్ట నిర్వహించారు. మంగళ ప్రదాయకంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కావించిన అనంతరం ధ్వజస్తంభానికి విశేషంగా ఆరాధనలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక కార్వేటి నగరం శ్రీ వేణుగోపాలుడి సన్నిధిలో ఈ రోజు నుంచి నవాహ్నిక దీక్షతో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆగముక్తంగా అంకురార్పణ నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుచ్చి సేవ జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు విశేషంగా అలంకరించి తిరుచ్చిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం ఆడవీధిలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుచ్చి సేవ జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించి కర్పూర హారతులిచ్చారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి,
వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శతకలశాభిషేకోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు పవిత్ర ద్రవ్యాలు నింపిన 108 కలశాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆపై ఆ కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అభిషేకోత్సవం నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే సికింద్రాబాద్ మారేడుపల్లిలోని శ్రీ ఆండవన్ మహాలక్ష్మి ఆలయంలో లక్ష్మీనారాయణ స్వామికి అభిషేకం జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని లక్ష్మీనారాయణ స్వామివారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి వర్ణమయ పుష్పాలతో అలంకరించి హారతులిచ్చారు. నిజ జ్యేష్ఠమాసం శ్రవణ నక్షత్రం పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణం అభిషేకాల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణం భక్తులను ముగ్ధులను చేసింది. ఆలయ ఆవరణలు అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకల ఆభరణ పుష్ప శోభితులు చేసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలు నడుమ లక్ష్మీ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. విజయవాడలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సుగంధ పరిమళాలను వెదజల్లింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన స్వామివారికి అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను తన్మయులను చేసింది. అభిషేక జలాల్లో స్వామివారిని దర్శించి భక్తులు గోవింద నామస్మరణలతో పులకించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చకులు స్వామి అమ్మవార్లకు చక్కగా అభిషేకం చేసి మల్లెపూల మాలలతో అలంకరించి నివేదనలు అర్పించారు. వరంగల్ చైతన్యపురిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవకలశ స్నపనం వేడుకగా జరిగింది. విశేష ద్రవ్యాలను నింపిన కలశాలను ప్రతిష్ఠించి అర్చకులు పూజలు చేశారు. స్వామివారికి ఉపాలయాల్లోని ఉభయ దేవేరులకు పంచామృతాలు సుగంధభరిత ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకాన్ని నిర్వహించారు. పసుపు, చందనం, తులసిమాలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి కర్పూర హారతులిచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరులో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రప్రభ వాహన సేవ జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై ఆశీనను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగుతూ స్వామివారు భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు.
కృష్ణా జిల్లా నిమ్మకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అశేష భక్తజనుల నడుమ మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గరుడ వాహనంపై స్వామివారు పురవీధిలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అలాగే విజయవాడలోని ముత్యాలంపాడులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల సేవ ఉత్సవం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్లను సుగంధ భరిత పుష్పాలు ఆభరణాలతో అందంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన ఊయలలు వెంచేపు చేశారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ స్వామివారికి ఊంజల సేవను నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామదేవత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. చల్లంగా చూడమ్మ అని శరణు వేడుతూ ఏటా అమ్మవారికి జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా భక్తులు విశేష అలంకారంలో అనుగ్రహించిన అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సార సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. నిజ జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని వివిధ ఆలయాలు నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు పర్వసాన్ని అందించాయి. ఆ విశేషాలు మీకోసం. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. మూలమూర్తులకు నిత్య పూజలు పూర్తయిన తర్వాత ఆలయ ఆవరణలోని ముచ్చటైన వేదికపై ఉత్సవర్లను వేయించేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని గవరపేటలో నిలవైన సూర్య భగవానుడికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పంచామృతాలు పవిత్ర జలాలతో ఆరోగ్యప్రదాత ఆదిత్యునికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో దర్శించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రసిద్ధ తలుపులమ్మ లోవ భక్తులతో కలకలలాడింది. పచ్చటి ప్రకృతి శోభ నడుమ అలరారుతున్న ఈ ఆలయం ప్రముఖ యాత్రాస్థలంగా కూడా విరాజిల్లుతోంది. కోర్కెలు తీర్చే కల్పతరువుగా భాసిల్లుతున్న అమ్మవారిని దర్శించే భక్తులతో ఆలయ పరిసరాలు కనువిందు చేశాయి. పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్లోని శ్రీ లలితాదేవి ఆశ్రమాలయంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. దక్షిణ భారతదేశ విజయయాత్రలో భాగంగా ఇందూరుకు చేరుకున్న శృంగేరి పీఠాధీశ్వరులు విధుశేఖర భారతి స్వామీజీ లలితాదేవి ఆశ్రమాలయంలో పూజలు చేశారు. అలాగే శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి అర్చనలు జరిపారు. ఆలయంలో లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించగా స్వామీజీ పూర్ణాహుతి సమర్పించారు. అలాగే ఆదిశంకరులకు ద్వాదశ జ్యోతిర్లింగాలకు పూజలు చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ పూజలు జరిపారు. అమ్మవారికి హారతులు సమర్పించి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాపురం గ్రామంలో నిలవైన శ్రీ లలిత పరమేశ్వరీదేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు నేత్రపూర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడవ రోజున ఆలయ ఆవరణలోని యాగశాలలో శాస్త్రోక్తంగా యాగాది క్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్థాపిత విగ్రహ మూర్తులకు ధానాదివాసాన్ని జరిపి మూలమంత్ర అనుష్ఠానం, ఆదివాస హోమం, చండీ హోమం, ప్రదోష పూజలు జరిపి హారతులిచ్చారు. కరీంనగర్ జిల్లా భగత్ నగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. గణనాథుడికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో మనోహరంగా అభిషేకం చేశారు. అభిషేక ద్రవ్యాల్లో స్వామివారిని దర్శించుకుని భక్తులు జై గణేష స్మరణలు చేస్తూ తరించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో నెలవైన శ్రీ మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. అమ్మవారికి మొక్కుకొని అభిష్టం నెరవేరిన భక్తులు ప్రతి ఆదివారం అమ్మవారి ఆలయాన్ని దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలు చేసి బంగారు ఆభరణాలు పుష్పాలతో అందంగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం సాయంత్రం సితార్ వాద్య కచేరీ జరిగింది. ముంబైకి చెందిన పూర్బయాన్ చటర్జీ శ్రావ్యంగా పలికించిన సితార వాద్యం భక్తులను ఆదరించింది. Thank you.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సీడీల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అన్నమయ్య వెంకటేశ్వరుని మహిమలు, అన్నమయ్య హరికరుణ ఆడియో సీడీలను టీటీడీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో మునిరత్నం రెడ్డి ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.